ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తగ్గగానే మధ్యలోనే ఆగిపోయిన స్థానిక ఎన్నికల పోరును తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి త్వరలో బ్రేక్ పడబోతోందా? కరోనా తగ్గకుండానే స్థానిక ఎన్నికల పోరు నిర్వహించకుండా సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ ఈ ప్రయత్నాలకు అడ్డుకట్టవేయనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వాలు స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తుండటంపై ఒక న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కరోనా తగ్గకుండా ఎక్కడా ఎలాంటి ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్రాల ఎన్నికల కమిషన్లకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ ఆదేశాలు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తన పిటిషన్లో అభ్యర్థించారు. ఎన్నికలు వాయిదా వేయకపోతే ఓటర్ల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించినట్లేనని పిటిషనర్ తన పిల్లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇక సుప్రీంకోర్టులో దాఖలైన ఈ తాజా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే కరోనా ప్రభావం నేపథ్యంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేయడాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు మరోసారి ఈ పిల్తో ఏకీభవిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులు తప్పకపోవచ్చు. కరోనా ప్రభావం తగ్గగానే స్థానిక ఎన్నికల నిర్వహణకు వీలుగా ఏపీలో ఎన్నికల కమిషనర్ తో పాటు ప్రభుత్వ వర్గాలు కూడా సన్నిద్ధమవుతున్న తరుణంలో ఈ పిల్పై సుప్రీంకోర్టు ఆదేశాలు కీలకంగా మారబోతున్నాయి.